Revenue Minister Dharma Krishnadasan, I think, COVID to unnatunnaru kada. Manchi karyakramam ee roju malli mundadugulu vestha undi. Devudu dayato deshamlone tolisariga mana rashtramlo atyanta shastriya paddhatillo అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వే తొలి దశలో 51 గ్రామాలలో ఈ భూ సర్వేని పూర్తి చేశాం. ఇలా సర్వే అయిన ఈ 51 గ్రామాల్లో 37 గ్రామాల్లో ఈ రోజు నుంచి ఆ గ్రామ సచివాలయాల్లోనే భూములు స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే మాదిరిగానే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని చూపించే మొట్టమొదటి అడుగులు ఈరోజు వేస్తా ఉన్నాం. ఈ 51 గ్రామాలలో 37 గ్రామాలలో 51 గ్రామాల్లో పూర్తిగా సర్వే పూర్తయిపోయింది. ఇప్పటికే 37 గ్రామాలలో ఈ రోజు నుంచి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాం. మిగిలిన 51 మైనస్ 37 మిగిలిన 14 గ్రామాల్లో కూడా నెక్స్ట్ 3 వీక్స్ లో నెక్స్ట్ రాబోయే 3 వారాల్లో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తిగా సన్నద్ధమవుతాం. అంటే అడుగులు ఎలా వేస్తా ఉన్నాము అని అంటే ప్రతి గ్రామంలో కూడా అన్ని రకాలుగా సర్వేలు పూర్తి చేసి అన్ని రకాలుగా వివాదాలన్నీ కూడా పరిష్కరించుకుంటూ వివాదాలనేటికి లేకుండా వివాదాలకి ఇంకా ఫ్యూచర్లో కూడా తావు లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది కాకుండా ఏకంగా ప్రతి గ్రామంలోనే మీ గ్రామంలోనే మీ ఇంటికి అతి దగ్గరలోనే మీ ఊరిలోనే మీ ఆస్తుల లావాదేవీలు మీ కళ్ళ ఎదుటే మీకు కనిపించే విధంగా, అంటే ఎవరో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకుని అసలు మీకు తెలియకుండానే మీ ఆస్తులు ఎవడో రిజిస్ట్రేషన్ చేసుకుని పోయే పరిస్థితి కూడా, ఎటువంటి పరిస్థితిలో కూడా అది కూడా జరగకోకుండా దానికి కూడా ఫుల్ స్టాప్ కూడా పెడుతూ మీ కళ్ళ ఎదుటిని కనిపించే విధంగా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద సంస్కరణ. ఇటువంటి మంచి సంస్కరణకు ఈరోజు నుంచి అమల్లోకి తీసుకొస్తా ఉన్నాం. ఈ సంస్కరణ ఎందుకు అవసరమో, ఎలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అన్నది ఒకసారి కూడా మనం బేరీజు వేసుకుంటే భూముల హద్దులు హక్కులకు సంబంధించిన కొన్ని విషయాలు మనందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. భారతదేశంలో 100 సంవత్సరాల క్రితం మాత్రమే ఆ బ్రిటిషర్ల హయాంలో మాత్రమే భూముల సమగ్ర సర్వే అన్నది చేపట్టడం జరిగింది. అంటే 100 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత జమాబందీ విధానంలో 1983 వరకు 1983 వరకు భూములకు సంబంధించిన అభ్యంతరాలు ఏదైనా ఉంటే పరిష్కారం చేసేవాళ్ళు. 1983 తర్వాత కరణాల వ్యవస్థ రద్దు కావడంతో ఆ వ్యవస్థ స్థానంలో మరో సరైన వ్యవస్థ ఏర్పాటు కాకపోవడం వల్ల అంతవరకు జరిగిన జమాబందీ విధానం కూడా ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భూములకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ జరుగుతోందని, మన భూమిని మన కళ్ళ ఎదుటనే మనకు తెలియకుండానే వేరే వాళ్ళ పేరుతోకి ఆ భూములు కూడా రాసుకుంటా ఉన్నారు అన్న ట్యాంపరింగ్ జరుగుతూ ఉందని మన అందరికీ కూడా తెలుస్తానే ఉంది.
నా పాదయాత్రలో అయితే దీని గురించి 13 జిల్లాల్లోనూ దీని గురించి నాకు కంప్లైంట్స్ నా దగ్గరికి వచ్చి చెప్పడం కూడా జరిగింది ప్రజలు అది ఇంటి స్థలం కానివ్వండి పొలం కానివ్వండి రికార్డుల్లోనూ రిజిస్ట్రేషన్లోనూ ఉన్న భూమికి వాస్తవంగా ఉన్న భూమికి మధ్య తేడాలు కూడా అనేక సివిల్ వివాదాలకు దారి తీస్తా ఉంది ఒక రిజిస్ట్రేషన్లో ఒక వాల్యూ ఉంటుంది భూమి దగ్గరికి పోయి చూస్తే ఆ భూమి రికార్డుల్లో ఒక ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది భూమి దగ్గరికి వెళ్లి కొలతలు వేస్తే ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది ఇటువంటి అన్ని వివాదాలకన్నిటికీ కూడా వివాదాలన్నీ కూడా మన కన్న ఎదుటిని కూడా కనిపిస్తా ఉన్నాయి సబ్ డివిజన్ జరిగింటుంది డివిజన్ ఒక సర్వే నెంబర్లో అమ్మకాలు జరిగింటాయి రకరకాలుగా కానీ అది సబ్ డివిజన్ జరిగి ఉండదు ఎవరో కూడా మళ్ళీ దాన్ని రీసర్వే పూర్తి చేసి సబ్ డివిజన్లు మళ్ళా కేటాయింపులు చేస్తూ సబ్ డివిజన్లు కూడా జరిగిండవు అవన్నీ కూడా సివిల్ వివాదాలకు దారితీస్తా ఉన్న పరిస్థితులు మన కన్న ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి పట్టాదారు పాస్బుక్లు వంటి ఏర్పాట్ల వల్ల కూడా ఆశించిన ప్రయోజనాలు కూడా మనకు అంతగా కనిపించని పరిస్థితి మన కన్న ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి భూములకు సంబంధించిన నిర్దిష్టమైన హద్దులు ఇటువంటి పరిస్థితుల్లో మార్పులు తీసుకుని రావడానికి కోసం అని చెప్పి భూములకు సంబంధించిన నిర్దిష్టమైన హద్దులు శాశ్వతమైన హక్కులు భూములకు సంబంధించి నిర్దిష్టమైన హద్దులు శాశ్వతమైన హక్కులు ఈ రెండూ కూడా లేకపోవటం వల్ల ఏం జరిగింది అని అంటే రికార్డులో తమ భూముల వివరాలు తారుమారయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా కూడా పెరిగిపోతా ఉన్న పరిస్థితులు భూ ఆక్రమణలు కూడా పెరగడం చివరికి సివిల్ కేసుల్లో దాదాపుగా మనకున్న సివిల్ కేసుల్లో దాదాపుగా 80 నుంచి 90% కేసులు కేవలం భూ వివాదాలకు సంబంధించిన కేసులుగా ఉన్నాయి అని అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన పరిస్థితిలో రికార్డులు ఉన్నాయి దారుణమైన పరిస్థితిలో ఈరోజు మనం బతుకుతా ఉన్నాము అన్నదానికి కష్టపడి సంపాదించుకున్న ఆస్తి వారసత్వంగా వచ్చిన సంపద ఇలా సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల ట్యాంపరింగ్ వల్ల ఇతరాత్ర లోపాల వల్ల చేజారిపోయే పరిస్థితి ఎవరికైనా కూడా వస్తే అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఏది కూడా ఉండదు కాబట్టి ఇటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో కాబట్టి ఈ సివిల్ వివాదాలకు ముగింపు పలకటానికి ఒకసారి టోటల్గా భూములన్నీ కూడా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఆకాంక్షలను ఆ రేఖాంశాలను లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆధారంగా నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా నాట్ ఓన్లీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్తో మార్కింగ్ చేయడమే కాకుండా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్క ల్యాండ్ పార్సల్కి కూడా ఒక సపరేట్గా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్తో ప్రతి ఒక్క భూమిని కూడా డిజిటల్గా నిర్ణయించడం జరిగితే క్యూఆర్ కోడ్తో ల్యాండ్ మ్యాప్ గన ఇవ్వగలిగితే క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ నొక్కిన వెంటనే ల్యాండ్ మ్యాప్ కూడా ఇవ్వగలిగితే ఇలా భూములకు సంబంధించి నిర్దిష్టమైన హద్దులు శాశ్వత హక్కుల్ని సరిహద్దు రాళ్ళు కూడా పాతి మరీ ఇవ్వగలిగితే ఇక భూముల మీద లిటిగేషన్ లేని పరిస్థితి వస్తుంది ఆ ప్రక్రియ చేయడం కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంది ఎవరైనా ఆక్రమించుకుంటారేమో అన్న భయం పూర్తిగా అప్పుడే తొలగిపోతుంది డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు లంచాలకు అవకాశం పూర్తిగా లేకుండా పోతుంది ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇది జరగాలి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నారు ఇది మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని
ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందుకోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష ఈ పథకాన్ని దాదాపుగా 13 నెలల క్రితం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క భూమిని కూడా ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్కరి భూమిని కూడా 2023 కల్లా సమగ్ర ఆధునిక పద్ధతుల్లో రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. రీసర్వే చేయడమే కాకుండా ఆ యొక్క యూనిక్ ఐడి కార్డును కూడా నంబర్ కూడా క్రియేట్ చేయడము, డేటా మొత్తం సబ్ డివిజన్స్ తో పాటు పూర్తిగా అప్డేట్ చేయడము, ఆ పట్టా డాక్యుమెంట్స్ ను ఆ తర్వాత భూ యజమానుల చేతుల్లో పెట్టడం, ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు. ఈ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఎవరూ కూడా ఎక్కడా కూడా ఈ లెవెల్లో ఇంత ఇంత గొప్పగా చేసే సాహసం కూడా ఎక్కడా కూడా జరగల. 2020 డిసెంబర్ 21న భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టడం జరిగింది. కోర్స్ టెక్నాలజీ, డ్రోన్స్ టెక్నాలజీ వంటి వాటిలో మొత్తంగా 50 అంశాలలో 10,158 మందికి టోటల్ గా సర్వేలలో శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేస్తా ఉన్నాం. 4,500 సర్వే బృందాలతో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరినీ 2,000 రోవర్లు, 70 కోర్స్ బేస్ స్టేషన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ గా అందులో భాగంగానే తొలి దశలో ఈ 51 గ్రామాలలో 12,776 మంది భూ యజమానులకు 21,404 భూ కమతాలకు సంబంధించిన 29,563 ఎకరాల భూముల రీసర్వే పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సర్వేకి సంబంధించి ఆ సర్వే చేస్తూ ఉన్నప్పుడు ఆ సర్వేకి సంబంధించి 3,304 అభ్యంతరాలు ఆ గ్రామాలలో ఉన్న గొడవలు, ఆ గ్రామాలలో ఉన్న అభ్యంతరాలు, వారికి మధ్య ఉన్న ఇబ్బందులు, సివిల్ డిస్ప్యూట్స్, 3,304 అభ్యంతరాలను పరిష్కరించడం కూడా జరిగింది. శాశ్వత భూ హక్కులను క్లియర్ చేసి పర్మనెంట్ టైటిల్స్ తో క్లియర్ చేయడమే కాకుండా హద్దులు మార్పు చేయడమే కాకుండా మ్యాపులు ఇవ్వడమే కాకుండా పర్మనెంట్ ఒక సపరేట్ యూనిక్ ఐడి నెంబర్ కూడా క్రియేట్ చేయడమే కాకుండా క్యూఆర్ కోడ్ లో దాన్ని భద్రపరచడమే కాకుండా పర్మనెంట్ టైటిల్స్ తో భూముల రికార్డులన్నీ కూడా ఈరోజు వారి చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. ఆ 51 గ్రామాలకు సంబంధించి 37 గ్రామాలలో ఈరోజు చేస్తా ఉన్నా, మరో 3 వారాలలో మిగిలిన 14 గ్రామాలు కూడా పూర్తవుతాయి. ఈ శాశ్వత భూ హక్కు పథకం అమలు వల్ల నకిలీ పత్రాలకు తావెక్కడా కూడా ఇంక ఉండదు, ఆస్కారం కూడా ఉండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే అవకాశం కూడా ఎక్కడా కూడా ఉండదు. ఆస్తుల్ని అమ్ముకున్నప్పుడు సబ్ డివిజన్ కూడా వెంటనే చేయాలి. ఇది సబ్ డివిజన్ అనేది పెండింగ్ పెట్టి పెట్టడం వల్ల పేరుకుపోయి సమస్యలు అనేది రాకుండా ఉండడం కోసం ఇక మీదటి నుంచి ఆస్తులు ఏదైనా అమ్ముకునేటప్పుడే అప్పుడే సబ్ డివిజన్ ముందుగా చేసిన తర్వాతనే ఆ లావాదేవీలు ఆధారంగా మాత్రమే భూ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. సో ఆటోమేటిక్గా అప్డేటింగ్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వేరే ఎవరూ కూడా ఒకరి ఆస్తిని కాజేసే అవకాశం కూడా ఉండకూడదన్న మంచి సంకల్పంతో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష కార్యక్రమానికి ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే సర్వే ప్రతి అడుగులోనూ
సర్వే చేసేటప్పుడు కూడా ఇందులో భాగంగా సర్వే చేసేటప్పుడు కూడా ప్రతి అడుగులోనూ కూడా భూ యజమానుల్ని భాగస్వాములుగానే చేస్తా ఉన్నాం వారి సమక్షంలోనే వారిని కలుపుకొని వారి ముందరనే వారికి మంచి చేసే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే వారి సహకారంతోనే వారి సమ్మతితోనే ఈ కార్యక్రమం ముందుకు వెళ్తా ఉంది ఒకవేళ ఏమైనా కూడా ఎవరికైనా కూడా అభ్యంతరాలు ఉంటే మండల్ లెవెల్లోనే మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను కూడా నియమించడం జరుగుతా ఉంది ఆ మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా ఆ అభ్యంతరాలన్నీ కూడా అక్కడికక్కడే వెంటనే పరిష్కరించుకుంటూ కూడా వెళ్ళడం జరుగుతా ఉంది భూకమతం ఒక సర్వే నంబర్ కింద ఉంది కాలక్రమేణా విభజన జరిగి చేతులు మారినా కూడా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడంతో వస్తున్న భూ వివాదాలు ఇలాంటివే కాకుండా ఇంకా ఇతరత్ర భూ వివాదాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఇవన్నీ కూడా గత పరిస్థితికి పూర్తిగా తెరదింపేసి ప్రతి భూ కమతానికి అందులో సబ్ డివిజన్ కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యా నంబర్ కేటాయించి సబ్ డివిజన్ చేయడమే కాకుండా విశిష్ట గుర్తింపు సంఖ్యా నంబర్ కూడా కేటాయించి క్లియర్ టైటిల్స్ ను ఈ కార్యక్రమం ద్వారా అందించడమే ఈ పథకానికి ఒక మూల ఉద్దేశం తొలిసారిగా గ్రామ కంటకాల్లో ఇది మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది గ్రామ కంటకాల్లో ఉన్న ఇల్లు స్థిరాస్తులు వీటిని కూడా సర్వే చేయించడంతో పాటు యాజమాన్య ధృవీకరణ పత్రాలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా వారికి కూడా అందజేయడం కూడా జరుగుతుంది ఈ రోజు ప్రారంభిస్తా ఉన్న అందజేయడమే జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఇవ్వడం అన్ని రకాలుగా కూడా ఉంటుంది ఈ రోజు ప్రారంభిస్తా ఉన్న 37 మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని దశల వారీగా ప్రతి సచివాలయానికి కూడా విస్తరించుకుంటూ పోతా ఉంటాం ఎక్కడికెక్కడ ఈ కార్యక్రమాలు సర్వే చేయించడము ఎక్కడికెక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అక్కడ ఆ మీదట అదే గ్రామ సచివాలయంలోనే అక్కడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేసేట్టుగా అప్పుడే ప్రక్రియ పూర్తయినట్టుగా భావించడం జరుగుతుంది గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్ లైన్ దరఖాస్తుల్ని 15 రోజుల్లోనూ పట్టా సబ్ డివిజన్ దరఖాస్తుల్ని 30 రోజుల్లోనూ పరిష్కరించాలని కూడా డెడ్ లైన్ కూడా పెట్టడం కూడా జరుగుతుంది ఇంకా ఒక అడుగు నేను ముందుకు వేసి అధికారులకు కూడా ఇక్కడే ఆదేశిస్తా ఉన్నాను ఖచ్చితంగా సబ్ డివిజన్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేట్టుగా కూడా చర్యలు తీసుకోండి దానివల్ల ఎటువంటి ఫ్యూచర్లో కూడా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇది కూడా ఎస్ఓపిలో పెట్టమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇక్కడి నుంచే ఇస్తా ఉన్నాను సింగిల్ విండో విధానంలో కూడా ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం అందించే దిశగా మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది అంతేకాకుండా మనం ఏర్పాటు చేస్తా ఉన్న ఈ వ్యవస్థ ద్వారా భూ సమాచారాన్ని కూడా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఎక్కడి నుంచైనా కూడా పొందేందుకు వీలు కూడా కలుగుతుంది దీనివల్ల చివరిగా రెండు మాటలు చెప్తాను మనం రూపాయి దాచుకొని రాత్రనక పగలనక కూడా సంపాదించుకొని మనం ఒక ప్లాట్ కొండము ఒక ఇల్లు కొండము ఏదైనా జరిగితే అది భూ వివాదాల్లోకి వెళ్ళిపోతే ఎలాంటి బాధ ఉంటుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే అలాంటి పరిస్థితులు పూర్తిగా నివారించేందుకు అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమం బాగా జరగాలని త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాలకు ఇది విస్తరించాలని మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను
ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.